GHMC ఎన్నికలకు నగరం అవడంతో అన్ని పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్లో ఉన్నాం. అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇలియాస్ షరీఫ్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. మీరు నా చేతిలో చూడొచ్చు, ఒకవేళ ఆయనకు అవకాశం ఇస్తే ఏమేం చేస్తాను అనేది ఆయన కరపత్రాల రూపంలో పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చదివి వినిపిస్తా, కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు మరియు బీటీ రోడ్లు వేపిస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వర్షాకాలంలో చెడిపోయిన రోడ్లకు మరమ్మతులు చేపిస్తామని చెప్తూ ఉన్నారు. ఇన్ని హామీలు ఇచ్చారు, ఒకవేళ ఆయనకి స్థానిక ఓటర్లు అవకాశం ఇస్తే ఈ హామీలన్నీ నెరవేరబోతున్నాయా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చక్కగా హామీలు అయితే రాసి కరపత్రాల రూపంలో పంచుతూ ఉన్నారు, ఇవన్నీ నెరవేరబోతూ ఉన్నాయా? ఒకవేళ మీకు అవకాశం వస్తే అంటే ఏం చెప్తారు? నమస్తే అండి. కంపల్సరీ నెరవేరుస్తామని మేము కరపత్రాలు ప్రింట్ చేయడం జరిగింది. దానిలో అమలు 100% చేపిస్తాం. మేము కాలనీలలో పోతే మాకు అదే స్పందన వస్తుంది, ఇప్పుడు గుర్తొచ్చినామా అని ప్రజలు అడుగుతున్నారు. నేను దానికి సమాధానమే ఆ కరపత్రం రూపంలో చూపించిన నా నేను నన్ను గట్టిగా ప్రశ్నించి వచ్చామా, నన్ను గెలిపియండి అంటే నాకు బ్రహ్మరథం పడుతున్నారు కాలనీలలో, అందరూ హారతులు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించింది ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నేను తప్పకుండా షేర్లింగంపల్లి బడ్జెట్ చాలా హైదరాబాద్కే అతిపెద్ద బడ్జెట్ షేర్లింగంపల్లి బడ్జెట్. అందులో మియాపూర్ డివిజన్కి మియాపూర్కి బడ్జెట్ వచ్చేది 100%. నేను గట్టిగా పోరాడి తెచ్చే సత్తా నాకు ఉంది. అందుకోసమే ప్రజలకు నమ్మమని, నా డివిజన్ ప్రజలకు నమ్మమని నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను. సార్, ఇలియాస్ గారు, మీరు అందరికన్నా ముందుగా ప్రచారం మొదలుపెట్టారు. మొదటి గల్లీలోనే మేము చూసాం రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి ఈ వడ్డెర బస్తీ నుంచి మీరు ప్రచారం ప్రారంభించారు కాబట్టి రాబోయే రోజుల్లో కనీసం ఈ రోడ్లు ఏమైనా మారబోతున్నాయా, మీకు అవకాశం వస్తే అనేది నా ప్రశ్న. 100% అండి, నేను ప్రజలకు అదే చెప్తున్నాను, 100% నెరవేరుస్తాము. ఈరోజు మేము మియాపూర్, మా విలేజ్, నా సొంత గడ్డ, నా విలేజ్లో నేను మా హనుమాన్ల గుడి, మా పాత చిన్నతనంలో మేము ఆ గుడిలోనే ఆడుకున్నాము. ఆ గుడిలోనే నేను హనుమంతునితో ఆశీర్వాదం తీసుకొని మా మియాపూర్ విలేజ్ నుంచి ప్రారంభించాను. మా ఒడ్డర బస్తీ, మియాపూర్ వెంకటేశ్వర ఒడ్డర బస్తీ, ఆర్బీఆర్, ఇక్కడ నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నా గెలుపుకు ఇది తొలిమెట్టే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సార్, మియాపూర్లో మీరు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రశ్న అడగాల్సి వస్తుంది. బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ఈసారి మాకు అవకాశం ఇస్తే మొన్న ఎవరైతే వరదలు వచ్చినాయో బైకులు పోతే బైకులు కొనిపెడతాం, కార్లు పోతే కార్లు కొనిపెడతాం, ఇళ్ళు పోతే ఇళ్ళు కట్టిస్తాం అంటున్నారు. ఏంటి ఇవన్నీ అలివిగాని హామీలు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు, మీరేం చెప్తారు? ప్రజలు హామీలతో విసుగు చెందుతున్నారండి. సెంట్రల్లో బీజేపీ మాటలు, మాటల ప్రభుత్వమే, స్టేట్లో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం, అది కూడా మాటల ప్రభుత్వం అని తెలిసిపోయింది. 100,000 బెడ్రూమ్లని ఇప్పుడు కొత్తగా మేము 100,000 బెడ్రూమ్లకు శంకుస్థాపనలు చేసినాం, పనులు అవుతున్నాయి అని అంటున్నారు. వాళ్ళు ప్రజలకు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు నాకు ముఖ్యంగా 2 బెడ్రూమ్లు మొన్న పడిన వానలకు 10,000 ఎవరికి అందలేదు, అది ఎవరికి అందిందో వాళ్ళు నాకు ప్రజలు అదే అడుగుతున్నారు. నాకైతే గట్టి నమ్మకం ఉంది, నా మియాపూర్ డివిజన్ ప్రజలు నాకు ఆశిస్తారని. నేను నా కార్యకర్తలు అందరూ నాకు చాలా, నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. నాకు సంతోషంగా ఉందండి. తర్వాత దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నా, నా గెలుపు ఉంటుందని నేను 100% భావిస్తున్నానండి. సార్, చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏ విధంగా ఉంది, మీరు ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, అంటే ఏం చెప్తారు ఈ ప్రచారాన్ని? కాంగ్రెస్ క్యాడర్ చాలా గట్టిగా ఉంది. నిన్న మేము మా పార్టీ పెద్దలతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మా క్యాడర్ చెక్కు చెదరలేదు, ఇంకా పాత క్యాడర్, మా చాలా పాత క్యాడర్ కూడా వచ్చింది. మా గురువు గారు శ్రవణ్ భాయ్ మళ్ళీ మాకు రావడం మాకు కొండంత అండగా దొరికింది. 100% మేము చాలా బలంగా ఉన్నాం. మియాపూర్ డివిజన్లో కానీ, షేర్లింగంపల్లి డివిజన్లో కానీ కార్యకర్తలము చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నామండి. మా విశ్వేశ్వరరెడ్డి గారి ఆశీస్సులు, మా పార్టీ ఆశీస్సులు, మా పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారు అందరి ఆశీస్సులతో, రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. 100% మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నామండి. సార్, చివరిగా చెప్పండి, ఏంటి మియాపూర్ డివిజన్లో ఇలియాస్ షరీఫ్ గారు కార్పొరేటర్ కాబోతూ ఉన్నారా, మీ జెండా ఎగరబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా ఎగరబోతుందండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదే గల్లీని ఎందుకు ఎందుకున్నారని చెప్పింది. ఇంతకుముందు మన కార్పొరేటర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంటు, టీఆర్ఎస్ కార్పొరేటర్, ఇప్పుడు మీరు చెప్పారు ఈ గల్లీలో ఎలాగ ఉందని. ఈ 5 సంవత్సరాలు చేసినప్పుడు ఇది గుర్తు రాలేదా ఆ కార్పొరేటర్కు? ఇప్పుడు అరకెప్పుడు గాంధీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు అదే దానికోసం మీ స్పెషల్ ఫర్ ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ రోడ్లు గల్లీలు ఎలా ఉన్నాయి అది చూసుకునే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తప్పకుండా మా అభ్యర్థి ఈ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక్కడ.
సార్ ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ఇలియాస్ షరీఫ్ గారు మీ పక్కనే ఉన్నారు, ఏంటి ఏం జరగబోతుంది ఈ డివిజన్లో? స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ఈ డివిజన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాట వినిపిస్తుంది, ఏం చెప్తారు సార్? ఇక్కడ ఇది మేము ఇక్కడ స్థానికులం సార్, ఉన్నాం సార్. మేము అరకపూడి గాంధీ గారు, చాలామంది అరకపూడి గాంధీ గారి దగ్గరికి వెళ్తే వస్తా చేస్తా పో అని చెప్పడం సమాధానం, కానీ వేరే ఉద్దేశం ఏం లేదని చేయడం. ఆయనకు ఒక్కటే అండి, కమర్షియల్ మొత్తం ఆయన బిజినెస్ అంతా కమర్షియల్. షెర్లింగంపల్లి అంటేనే కమర్షియల్ ఆయన బిజినెస్ మొత్తం. పేద ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఓన్లీ కాలనీలో కూడా అక్కడక్కడనే, మరి కూడా ఏమి కూడా అంత కూడా ఏం చేయలేదు. కాలనీలో అక్కడక్కడనే కూడా చేసిండు, కానీ ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే చేస్తున్నాడు, పేద ప్రజలకు ఏం చేస్తలేడు అరకపూడి గాంధీ గారు. రైట్, ఇది ఓవరాల్గా ఇలియాస్ షరీఫ్ గారు మియాపూర్ డివిజన్ నుంచి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా నేను స్థానికుణ్ణి, స్థానికులందరూ స్థానికుడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, ఈ డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, మియాపూర్ డివిజన్ నుంచి.